हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल नेनु इरोज में की वीडियो लो ऊरमिरपकायलु असल एमी तेलियन वालु कोड़ा ईजीगा पेट्टुकोने मेथड्लो चूपिंचबोतुन्नानु मनम ऊरमिरपकायलु पेट्टुकोवडानिकी तीसुकुंडे पच्चिमिर्ची अनेदि तोलु मंदंगा उंडेलागा चूसुकोवाली मामूलु मिरपकायलु कन्ना कूडा बज्जीलकु वाडे मिर्ची उंटुंदि कदा आ मिरपकायलतो मनम ऊरमिरपकायलु पेट्टुकुंटे एक्कुव कारं लेकुंडा చాలా టేస్టీగా ఉంటాయి ఊరమిరపకాయలు అనేవి ముందుగా పచ్చిమిర్చి కడిగి తుడిచి ఆరబెట్టేసుకోవాలి తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో గాట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ 1 కేజీ పచ్చిమిర్చి క్వాంటిటీ తీసుకుంటున్నాను 1 కేజీ మిరపకాయలకి 1 లీటర్ పెరుగు తీసుకుని దాంట్లో 1/2 లీటర్ నీళ్లు కలుపుకోవాలి 1 టీ స్పూన్స్ వాము 200 నుంచి 250 గ్రామ్స్ ఆఫ్ salt 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి 1/1 ఆ తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కవ్వంతో అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గాట్లు పెట్టుకున్నాం కదా ఆ పచ్చి మిరపకాయలు తీసుకొచ్చి ఈ మజ్జిగలో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత పచ్చి మిరపకాయలన్నిటిని పైకి కిందకి అంటే ఈ మజ్జిగలో అంతా బాగా కలిసే విధంగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని నొక్కి పెట్టేసుకోవాలి మజ్జిగలోకంతా మునిగే విధంగా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఇలా వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ మిరపకాయలన్నిటిని ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకొని ఆ తర్వాత వాటిలో నుంచి మజ్జిగనంతా గట్టిగా పిండేసి ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి మజ్జిగని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిరపకాయల్ని ఎండలో ఏదైనా పాలిథిన్ పేపర్ కాని న్యూస్ పేపర్ కాని వేసుకొని ఒకదాని మీద ఒకటి పడకుండా దూరం దూరంగా ఉండే విధంగా చూసుకుంటూ ఎండలో ఎండబెట్టుకోవాలి చూశారు కదా ఒక పూట ఎండేసరికి పచ్చి మిరపకాయలు ఎలా కలర్ చేంజ్ అయ్యాయో వాటిని మజ్జిగలో వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇదే విధంగా పేపర్ మీద పచ్చి మిరపకాయలన్నిటిని కూడా మజ్జిగ పిండేసి ఎండబెట్టేసుకోవాలి ఇదే విధంగా మజ్జిగ అయిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి పొద్దున ఎండబెట్టుకుంటూ రాత్రి మజ్జిగలో వేసుకుంటూ ఉండాలి మజ్జిగ అంతా అయిపోయేసరికి మిరపకాయలు ఈ విధంగా రెడీ అయిపోతాయి వీటిని ఒక రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతాయి మజ్జిగ అయిపోయాక ఒకటి నుంచి రెండు రోజులు ఎండలో పెడితే మిరపకాయలు అనేది రెడీ అయిపోతాయి ఇవి బాగా ఎండిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లోకి వీటిని వేసుకొని 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇవి మెత్తపడకుండా ఉంటాయి ఊరమిరపకాయలు ఏమాత్రం గాలి తగిలినా కూడా మెత్తబడిపోతాయి కాబట్టి స్టోర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా స్టోర్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఉంటాయి ఈ మిరపకాయల్ని వేయించుకునేటప్పుడు ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు కొంచెం మీడియం గా హీట్ అయిన వెంటనే మిరపకాయల్ని వేసేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి
ఎప్పుడైనా మిరపకాయలు మెత్తబడినట్టు అనిపిస్తే కనుక ఒక పూటంతా ఎండలో ఉంచేసి మళ్ళీ వాటిని స్టోర్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.